కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ, ఆయన నరేంద్ర మోడీ మీద విపరీతమైన ద్వేషం ఉంది. అసలు మోడీ అనే పేరు చెప్తే గంగవీరులు ఎత్తిపోతారు. అందుకని నీరవ్ మోడీ దగ్గర నుంచి అందరు మోడీల్ని ఘాటం కట్టేసి మోడీ అనే పేరు చెప్తేనే దుర్మార్గుడు అంటూ మాట్లాడితే దానికి పరువు నష్టం దావా వేస్తే ఆ పరువు నష్టం దావాలో శిక్ష పడి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడడం కారణంగా పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆయన కోర్టులో ఓ పక్కన సవాల్ చేశారు, రెండో పక్కన తన డిప్లొమాటిక్ సంబంధించినటువంటి వీసాని ఇచ్చేసి సాధారణ వీసాని తీసుకుని అమెరికాకి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు మా కొత్తది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందయ్యా అంటే, ప్రస్తుతం అలా ఆ టైంలో ప్రజాస్వామ్యం మంటగలిసిపోయింది, ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది అంటూ ఇక్కడ ప్రచారం, అమెరికాలో కూడా ప్రచారం చేసుకొచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ తీర్పు ఇచ్చింది కోర్టు, కేసేసింది ఓ మోడీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. కోర్టు తీర్పు తర్వాత ఆయన శిక్ష పడింది, ఆ శిక్షను ఇంకా వేయలేదు, జైల్లో పెట్టలేదు. ఆయన దానికి సంబంధించి సవాల్ చేసుకుంటున్నారు, ఇంకా ఎక్స్టెండ్ జరుగుతూనే ఉంది. అదే అక్కడైతే ట్రంప్నైతే కనుక అరెస్ట్ కూడా చేసి విడుదల చేశారు బెయిల్ మీదన, నెంబర్ వన్. రెండోది వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ ట్రంప్ని ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా చూడటానికి బైడెన్ నిర్మోహమాటంగా ప్రయత్నిస్తున్నారు. అందులో బైడెన్ ఇంట్లో కొన్ని డాక్యుమెంట్లు దొరికినాయి, రహస్య డాక్యుమెంట్లు ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాయి, కానీ ఆయన మీద చర్యలు ఏం లేవు. అదే ట్రంప్ విషయంలో మాత్రం ఆయన ఇంట్లో రహస్య డాక్యుమెంట్ దొరికినాయి అంటూ కేసు పెట్టి ప్రస్తుతం అది మళ్ళీ కొత్త ఎఫ్ఐఆర్, ఇట్లాంటి వాటి ద్వారా శిక్షలు వేయించి ట్రంప్ని రేపటి ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలన్నటువంటి కుట్ర జరుగుతుంది. మరోవైపున ట్రంప్ పార్టీలోనే ఉన్నటువంటి పెన్స్, ఎవరైతే మాజీ వైస్ ప్రెసిడెంట్గా చేశాడో ఆయన ట్రంప్ పనికిరాడంటూ తానైతేనే ఎన్నికల్లో గెలవగలనంటూ కొత్త సంకేతం కూడా తీసుకొస్తున్నారు. అతనికి బైడెన్ తెర వెనక నుండి సహకరిస్తూ ట్రంప్ ఓట్లని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలో కూడా ఇదే తరహా రాజకీయం, ఇంకా ఎక్స్ట్రీమ్ ఉంటుంది.